మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మండల్ చౌర గ్రామ పంచాయతీ పరిధిలో పలు కాలనీలలో ఎస్సీ వాడలో పర్యటించిన మంత్రి మల్లారెడ్డి తన్నయుడు, ఎల్సిడి చైర్మన్ యువనాయకుడు భద్రారెడ్డి తండ్రి ఇచ్చిన మాటకు ప్రజలు పెట్టుకున్న నమ్మకాలను, అలాగే ప్రజల సేవ కోసం పాదాలకు గాయాలైన కాలనీ కాలనీలలో వాడ వాడలలో గల్లీ గల్లీలలో పర్యటిస్తున్న భద్రారెడ్డి. ఈ సందర్భంగా భద్రారెడ్డి మాట్లాడుతూ చౌదర గ్రామ పంచాయతీ పరిధిలో పలు డెవలప్మెంట్ పనుల కోసం సుమారుగా 30 లక్షల వ్యయంతో పనులను చేపియడం జరుగుతుందని, డెవలప్మెంట్ పనులలో భాగంగా ముదిరాజ్ భవనము మరియు గణేశుడి ఆలయము, అమ్మవారి ఆలయము, అలాగే ముస్లిం శ్మశాన వాటిక ఇవన్నిటికీ ఈ నెలలో ముహూర్తం పెట్టుకుని పనులు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం సర్పంచ్ భైరురామాదేవి రాములగౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేందర్ గౌడ్, వార్డు మెంబర్లు లక్ష్మణ్ గౌడ్, స్వామిదాస్, వేగానంద్ గౌడ్, సుధాకర్, అరుంధతి, నాయకుడు సందీప్ రెడ్డి, యువ నాయకుడు విఘ్నేష్ గౌడ్, మండల్ పార్టీ అధ్యక్షుడు రమేష్ కొండలరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మేకల నరసింహరావు, వివిధ కాలనీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గోడ దాకా ఇక్కడ అవతల గోడ ఇచ్చిన ఉంటుంది. ఈ మూల ఇచ్చింది 16 గుంటలు. మన వచ్చి సర్వే రోడ్ వచ్చి దీనికి ఒక సైడ్ నేను పెడుతున్నా పర్వాలేదు. బేటా కొంచెం సైడ్ అక్క చెప్తాను కొద్ది వెనక జరుగుడు జై తెలంగాణ, జై కేసీఆర్, జై పాలన. ఈరోజు చౌదరిగూడ గ్రామంలో అన్ని వివిధ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. మన అది మన అందరికీ వచ్చిన మన సర్పంచ్ గారు, మన రామన్న గారు, అలాగే వార్డు మెంబర్స్, మన ప్రెసిడెంట్ మన రమేష్ అన్న గారు, కొండలన్న గారు, సెక్రటరీ గారు, మన యూత్ అందరికి కూడా పేరు పేరు నమస్కారం. ఒకటే మనం చూస్తూనే ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ అంటే డెవలప్మెంట్, ప్రగతి. ఎక్కడ చూసినా డెవలప్మెంట్, ఇంకా వేరే దానికోసం ఆలోచన ఏం లేదు. అటు ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, హిందువులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా మంచిగా ఉండాలనేదే మన కేసీఆర్ గారి ఉద్దేశం. దాంతో మన మల్లన్న గారు ఈరోజు, మల్లారెడ్డి గారు తన సొంత నిధులతో ఏదైతే డెవలప్మెంట్లతో ఆగిపోయిందో, ఇప్పుడు గుడి చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళు 10 లక్షల వరకు పెట్టి వాళ్ళు మొత్తం కంప్లీట్ చేసుకున్నారు. దానికి మిగిలిన బండలు కానీ, ఫ్లోరింగ్ కానీ, ఏదైనా డోర్లు కానీ అవన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఖబరస్థానం ఒకటి చూసి వచ్చాం, దాన్ని కంపౌండ్ వాల్ చేయడం, అదే కొన్ని సీసీ రోడ్లు, ఇంకోటి ఒకటి మన అనాథాశ్రమం ఏదైతే ఉందో దానికి, అంటే దగ్గర దగ్గర 30 మంది పిల్లలు ఉన్నారు, దాంట్లో ఒకటే బాత్రూమ్ అనేది ఉంది. సో ఆ బాత్రూమ్ కంప్లీట్ చేసుకొని పిల్లలకి ఇంకా మరి ప్లాస్టింగ్, కొన్ని గోడలు ప్లాస్టింగ్ పెండింగ్ ఉంది. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ నెల రోజుల్లోనే సీసీ రోడ్లు కానీ, గుళ్ళు కానీ, ఖబరస్థానం కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఈ మల్లారెడ్డి గారు తన సొంత నిధులతోని
మొత్తం కూడా ఇవన్నీ కంప్లీట్ చేస్తారని వాగ్దానం ఇచ్చారు. సో ఇంకా ఇది ఆగిపోదు. ఇప్పుడు ఇప్పుడే మన రామరాణ చెప్తానన్నాడు, దగ్గర దగ్గర 20 కోట్లు పెట్టి ఇంటింటికి నీళ్ళ కనెక్షన్ అనేది ఆల్రెడీ పని స్టార్ట్ అయిపోయింది. ట్యాంకర్ ఇనాగ్రేషన్ అవుతుంది, అయిపోగానే ఇమ్మీడియట్గా మొత్తం చౌదరి కూడా ప్రతి ఇంటికి కానీ నల్ల కనెక్షన్ నీళ్ళు అనేది ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మెయిన్ రోడ్ కూడా చూస్తే మొత్తం దగ్గర దగ్గర 15 కిలోమీటర్లు కుర్రంల చౌదరిగూడ ఎదులాబాద్ నుంచి ప్రతాప్ సింగారం వరకు మొత్తం ఇంటర్నల్ మెయిన్ రోడ్ అంతా కూడా నీట్గా అయిపోయింది, ఎక్కడ కూడా ఏది లేకుండా. సో ప్రోగ్రెస్ అనేది నిరంతరం జరుగుతూనే ఉంది. ఇంకా వచ్చే 5 సంవత్సరాలు మన బీఆర్ఎస్ పార్టీ ఇట్లనే కొనసాగితే ఇక మీరు ఆ డెవలప్మెంట్ అన్ని ప్రతి ఒక్క రోడ్లు కానీ ప్రతి ఒక్క డెవలప్మెంట్ కానీ ఇంకా ఉద్యోగ అవకాశాలు కానీ భారీ ఎత్తున వస్తాయి. సో అందరూ కూడా మన బీఆర్ఎస్ పార్టీని మన కేసీఆర్ కానీ సీఎం చేయాలి, అదేవిధంగా మల్లారెడ్డి కానీ భారీ ఎత్తున గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీ పరిధిలోని భద్రారెడ్డి అన్నగారు రావడం జరిగింది. రోడ్లు కానీ టెంపుల్స్ కానీ వివిధ కవరిస్తాన్ స్థలం కానీ మరి కంపౌండ్ వాళ్ళు పెట్టడానికి మరి ఏడ పెండింగ్ ఉన్నాయో ఆడ టెంపుల్లకు కానీ రోడ్ ఏంది సీసీ రోడ్లకు కానీ మరి టెంపుల్లో మిగులుబాటు పనులకు కానీ చేయడం జరుగుతుంది. భద్రారెడ్డి అన్న వచ్చినందుకు చాలా వాళ్ళకు ధన్యవాదాలు. ఈరోజు చౌదరుడ గ్రామ పంచాయతీ పరిధిలో మరి కొన్ని కాలనీలలో అందరిని తీసుకొని మల్లారెడ్డి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఒక 5 రోజుల కింద వెళ్ళినప్పటికీ మరి మా యొక్క భద్రారెడ్డి మా కొడుకును పంపించి సమస్యల మీద అన్నీ తీర్చుతాము, మా బాబును పంపిస్తామని చెప్పి ఈరోజు భద్రారెడ్డి గారిని పంపించిండు. మరి భద్రారెడ్డి మన గ్రామానికి రావడం జరిగింది. ముఖ్యంగా చౌదరుడ గ్రామ పంచాయతీ పరిధిలో మరి పోషమ్మ గుడి ఎస్టీ బస్సుల పోషమ్మ గుడి కాంపౌండ్ వాళ్ళు చుట్టుముట్టు సీసీ రోడ్డు ఇప్పటి చూపించినాము, అది చేస్తానని చెప్పాడు. అదేవిధంగా ఎస్సీ బస్సులో ఒక 10 లక్షలతో సీసీ రోడ్డు కూడా నా సొంత డబ్బులతో చేస్తానని అది కూడా చూడడం జరిగింది. అదేవిధంగా మరి చౌదరిగూడలో ఇంకొక దగ్గర మరి ముద్రాజుల బిల్డింగు దాన్ని కూడా స్లాప్ వేసి ఉన్నది, దానికి చుట్టుముట్టు గోడలు కిటికీలు చౌకూట్లు అన్నీ పెట్టిస్తానని మాట ఇచ్చినాడు. అదేవిధంగా మరి ఇంకొక దగ్గర ఎస్సీల కూడా వినాయకుని షెడ్డు కట్టిస్తానని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మరి పోయి కాలనీ కానీ మన గ్రామ పంచాయతీ పరిధిలో ముస్లిం సోదరులకు అందరికీ కబరస్తాన్ ల్యాండు మరి మినిస్టర్ గారి చేతులు మిక్కిలి 16 గుంటలు ఇవ్వడం జరిగింది. దానికి కూడా చుట్టుముడు కాంపౌండ్ వాళ్ళు ఒక బోరు కూడా వేయిస్తానని చెప్పి మాట ఇచ్చినాడు. అదేవిధంగా ఇప్పుడే మరి ఎల్లమ్మ కాలనీలో పోషమ్మ టెంపుల్ కూడా స్లాపేసి చేసిస్తానని ప్రకటన చేసి చెప్పి ఒక 50,000 కూడా అక్కడ ఆ కాలనీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చి మన ఓయి కాలనీలో కూడా మరి వినాయకుని టెంపుల్ ఉందంటే మన మినిస్టర్ దగ్గర పోయినప్పటికీ మరి ఒక 3 లక్షల రూపాయలు నేను ఇస్తానని చెప్పడం జరిగింది. దాంట్లో కొంత అమౌంట్ ఇప్పుడు ఇచ్చిండు, మీరు పని స్టార్ట్ చేసుకోండి, మిగతా అమౌంట్ కూడా ఒక 3-4 రోజులలో ఇస్తానని చెప్పిండు. మరి ఇంకా కాలనీలలో కానీ ఇంకా మన పాత ఊళ్ళలో ఇంకా రేపు ముందు ముందు అన్ని కాలనీలు కానీ అన్ని గ్రామాలలో నాయంతో సాయం సొంత డబ్బులతో కొన్ని రోడ్లు కానీ డాక్టర్ కానీ కూడా వచ్చిండు సార్ మంత్రి గారు, అక్కడ కూడా ఒక 10 లక్షలతో సీసీ రోడ్డు సొంత నిధులతో వేయిస్తానని మాట ఇచ్చిండు, అది కూడా 2-3 రోజుల్లో స్టార్ట్ చేస్తానని చెప్పిండు. మరి ఇంకా ఎన్నో పనులు మీ పెండింగ్ ఉన్నాయని మీరు చేస్తామని మాట ఇచ్చిండు. మరి ఆయన రేపు రానున్న ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీని గెలిపిస్తే మన గ్రామానికి ఎన్నో పనులు చేసి పెడతానని చెప్పడం జరిగింది. ఇంతటితో ముగిస్తాను. ఈరోజు మంత్రి మల్లారెడ్డి గారి తనయుడు భద్రారెడ్డి గారు మన ఓయి కాలనీలోనే మనం నిర్మించేటటువంటి గణేష్ టెంపుల్ యొక్క అసంపూర్తిగా ఉన్నటువంటి నిర్మాణాన్ని చూసి తన వంతు సహాయంగా 3 లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటించినారు. అందులో ఈరోజు ఒక 50,000 రూపాయలు నగదు కూడా ఇచ్చిపోయాడు. ఈ 2-3 రోజులలో మిగతా అమౌంట్ కూడా ఇస్తానని మన సర్పంచ్ గారు అయినటువంటి రమాదేవి రాములు గౌడ్ గారి ఆధ్వర్యంలో మొన్న కూడా 3 డేస్ బ్యాక్ కూడా మినిస్టర్ గారిని కలవడం జరిగింది. మెమోరాండం కూడా ఇచ్చాము, దానికి స్పందించి వారి యొక్క కుమారుణ్ణి ఈరోజు పంపించుండు, అతనికి మన కాలనీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఓయి కాలనీలో గుడితో పాటు జర రోడ్స్ కూడా సీసీ రోడ్లు వేయాలని ఈ సందర్భంగా విన్నవిస్తున్నాము సర్పంచ్ గారికి. థ్యాంక్ యూ. ఈరోజు మంత్రి గారి కుమారుడు భద్రారెడ్డి గారు మా కాలనీకి రావడం జరిగింది. ఓయి కాలనీ రావడం జరిగింది. మా కబ్రస్థాన్ గుడి ఇవన్నీ చూసి వాటి డెవలప్మెంట్కు డబ్బులు ఇచ్చి సొంతం డబ్బులు ఇచ్చి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు, వారికి కృతజ్ఞత తెలుపుతున్నాము. ఈ సందర్భంగా ముస్లిం తరఫున మా ముస్లింలకు కూడా కబ్రస్థాన్ ఇచ్చినందుకు దానికి ప్రహరీ కూడా కట్టిస్తున్నందుకు కూడా
వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. కబ్రస్థానం ఒక బోరా కాంపౌండ్ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కబ్రస్థానం స్థలం ఇచ్చిండు దానికి కాంపౌండ్ వాళ్ళు బోరు.